ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఎక్కువగా ఎదురు చూస్తున్న అంశం పెన్షన్ల పంపిణీ. ఇందులో మూడు అంశాలు కీలకంగా ఉన్నాయి. ఒకటి, ఈసారి పెన్షన్ ని కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. రెండు, ఈసారి పెన్షన్ ఏకంగా 7,000 రూపాయలు రాబోతుంది. మూడు, ఈసారి పెన్షన్ ఎవరు ఇస్తారన్నది కూడా కీలక అంశం. అంటే వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తారా లేక అధికారులు ఇస్తారా? దీనిపై వచ్చిన తాజా అప్డేట్ ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఏపీలో పింఛన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఎంఎస్ఎంఈ అలాగే సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అంటే ఈసారి కూడా అధికారుల ద్వారానే పింఛన్ రాబోతుందని అర్థం. అంటే వాలంటీర్లు ఇవ్వరని అనుకోవచ్చు. అంటే బ్యాంక్ అకౌంట్స్ లో వేసే ఛాన్స్ ఉంది, లేదంటే ఇంటికే వచ్చి ఇచ్చే ఏర్పాట్లు ఉండొచ్చు. ఎందుకంటే ఇది వరకు ఎన్నికల ప్రచారంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఇంటికే వచ్చి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. అందువల్ల పింఛన్దారులు ఎలా కోరుకుంటే అలా ఇస్తారని అనుకోవచ్చు. అయితే వాలంటీర్ల సేవలు ఇందుకు వాడుకుంటారా లేదా అన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఈసారి పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తారా లేదా అనే ప్రశ్నకు కూడా ప్రభుత్వం నుంచి ఆన్సర్ వచ్చింది. పెన్షన్ మొత్తం 4,000 రూపాయలతో పాటుగా ఏప్రిల్ మే జూన్ బకాయిలు నెలకు 1,000 రూపాయలు చొప్పున మొత్తంగా చూసుకుంటే 3,000 కూడా కలిపి జులై 1న 7,000 రూపాయలు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు మంత్రి సూచించారు. అందువల్ల జులై 1న లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్స్ లో 7,000 రూపాయలు జమ అవుతాయనుకోవచ్చు. లేదా ఇంటికి వచ్చి మరీ డబ్బు ఇస్తారన్నది కూడా మనం గెస్ చేయొచ్చు అన్నమాట. అయితే ఎలా వస్తేనే మనీ రావడం కీలకం ఇక్కడ. వాటి కోసమే లబ్ధిదారులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ప్రభుత్వం ఇంకో విషయం కూడా చెప్పింది, కొత్త పాస్ పుస్తకాలను పింఛన్ తో పాటు ఇవ్వబోతుంది. అందువల్ల పెన్షన్ తీసుకునే వారు ఈసారి పాస్బుక్ కూడా తీసుకోవాలి, మర్చిపోవద్దు. ఎందుకంటే ఇకపై ప్రతి నెల పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ పాస్ పుస్తకంలో రాస్తారన్నమాట. ఇచ్చినట్లుగా ప్రూఫ్ ఉంటుంది. ఈ బుక్ తీసుకోకపోతే పెన్షన్ పొందడం సమస్య కాగలదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ తో పాటు పాస్ పుస్తకం కూడా తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ.